కడప జిల్లా బద్వేలు పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్ జైల్ ఆవరణంలో వెలసి ఉన్న కానక దుర్గాదేవి ఆలయంలో ఆషాఢ మాసం బ్రహ్మోత్సవ కార్యక్రమంలో రెండవ శుక్రవారం సందర్భంగా అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిసారి కానక దుర్గాదేవికి ఎంతో ప్రీతికరమైన లక్ష మల్లెపూలతో సహస్ర నామాలతో అర్చన కార్యక్రమం కన్నుల విందుగా నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. భక్తాలకు విజ్ఞప్తి, మన బద్దేలు పట్టణంలో సబ్జైలు ఆవరణంలో వెలిసి ఉన్న స్వయం గృహ వెలిసి ఉన్న శ్రీ కనక దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి ఈ ఆషాఢ మాస బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా రెండో శుక్రవారం నాటికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన లక్ష మాలతో అనగా లక్ష మల్ల పూలతో సహస్ర నామాలతో అమ్మవారికి పూజా కార్యక్రమం జరిపించినారు. మరియు ఈ యొక్క కార్యక్రమానికి సమర్పించిన వారికి ఆలయ కమిటీ సభ్యులకి మరియు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభ్య సూపరింటెండెంట్ గారు ఆలయ కమిటీ సభ్యులు అందరి భక్తులకి ప్రసాదాలు అందజేస్తూ మరియు ఈ యొక్క లక్ష మల్లాలకి విశేషంగా ఎందుకు చేయాలనగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన లక్ష మల్ల పూలతో అమ్మవారికి చేసినట్లయితే ఆడవాళ్ళకి దిగ సుమంగళి ప్రాప్తి, రుణబాధలు, నరదృష్టి, నరగోస తొలగిపోయి అమ్మ అనుగ్రహం పొందాలని చదువుతున్నాము. అలాగే బద్దేలు పట్టణంలో ప్రతి ఒక్కరూ పారి పంటలతో కలిగి అష్టేశ్వరు కలగాలని, సకాలంలో వసాలు కలిగి పంటలని బాగా అభివృద్ధి చెందాలని మరి యొక్క కార్యక్రమానికి అందుకని చేతని ఈ లక్ష మల్ల పూల